నమస్తే వెల్కమ్ టు శ్రీ మీడియా నేను మీ విష్ణుప్రియ ఇరవై సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి ఒక అధ్యాపకురాలిగా టెన్త్ క్లాస్ పరీక్షల గురించి ఓ అద్భుతమైనటువంటి కార్యక్రమం చేయబోతున్నాం జనరల్గా పిల్లలు టెన్త్ క్లాస్కి రాగానే మా పిల్లలు టెన్త్ క్లాస్కి వచ్చారు టెన్త్ క్లాస్కి వచ్చారు అని పేరెంట్స్ చాలా భయపడుతూ ఉంటారు అయితే ఇప్పుడు పరీక్షల సమయం పరీక్షల సమయంలో పిల్లలకి తల్లిదండ్రులకి ఇద్దరికీ పరీక్షనే చెప్పాలి మరి ఈ పరీక్షని ఈ టెన్షన్ని అధిగమించాలి అంటే ఏం చేయాలి సహజంగా అయితే విద్యార్థుల్లో మూడు రకాలైనటువంటి విద్యార్థులు ఉంటారండి కొంతమంది తక్కువ సమయం చదివి కూడా వాళ్ళు ఎక్కువగా గుర్తుపెట్టుకోగలుగుతారు గుర్తుపెట్టుకున్న దాన్ని చాలా చక్కగా రాయగలుగుతారు పరీక్షల్లో ఇది మొదటి రకం రెండో రకం వాళ్ళు కొంచెం ఎక్కువసేపు కష్టపడాల్సి వస్తుంది ఆ కష్టపడిన దాన్ని కొంతవరకు మాత్రమే రాయగలుగుతారు ఇంకా మూడో రకం చాలాసేపు కష్టపడాల్సి వస్తుంది దాంట్లో కూడా వాళ్ళు ఎంతవరకు రాస్తారు అనేది మనం ఖచ్చితంగా చెప్పలేం ఖచ్చితంగా విద్యార్థుల్లో ఈ మూడు రకాల్లో ఏదో ఒక రకానికి సంబంధించిన వ్యక్తులే ఉంటారు ముందు మన పిల్లలు ఈ కేటగిరీలో దేనికి సంబంధించిన వాళ్ళు అనే అవగాహన తల్లిదండ్రులకు ఉండాలి దాని ప్రకారమే వాళ్ళ పరీక్షల ప్రిపరేషన్ అనేది ఉండడం చాలా అవసరం ఇప్పుడు బాగా చదవగలిగిన వాళ్ళైతే వాళ్ళ కొంత టైం చదవడానికి ఇచ్చినా సరే వాళ్ళు కొద్దిసేపే చదువుతున్నా పరీక్షలు కదా నువ్వు ఎందుకు ఎక్కువసేపు చదవట్లేదు ఇన్ని గంటలు ఎందుకు కూర్చోవట్లేదు అరగంటలో అంతా అయిపోయిందా అని మన కంగారుని వాళ్ళ మీద పెట్టకండి వాళ్ళతో ఎక్కువగా మాట్లాడండి సహజంగానే ప్రతి విద్యార్థికి కూడా పరీక్ష అంటే మనసులో కొంత భయం ఉంటుంది వాళ్ళకిప్పుడు ఆ భయం పోగొట్టి మనోధైర్యం ఇవ్వడం చాలా అవసరం ఆ మనోధైర్యం ఇవ్వడంలో ఇక్కడ స్కూల్సు టీచర్సు ఎంత పాత్ర పోషిస్తాయో దానికి పదింతలు ఎక్కువగా తల్లిదండ్రుల పాత్ర ఉంటుంది ముఖ్యంగా తల్లి అనే చెప్పాలి మీరు వాళ్ళతో మాట్లాడండి వాళ్ళు ఏం నేర్చుకున్నారు నువ్వు ఎంతవరకు నేర్చుకున్నావు ఎంతవరకు రాయగలవు ప్రయత్నించు నువ్వు ఒక ఎయిటీ పర్సెంట్ రాసినా ఓకే నీకు ఎయిటీ పర్సెంట్ వస్తే నువ్వు నైంటీ పర్సెంట్కి గోల్ పెట్టుకో అని వాళ్ళని ప్రోత్సహించే విధంగా కొంచెం ఎంకరేజ్మెంట్ ఇచ్చేలాగా మాట్లాడొచ్చు నిజంగానే మీ పిల్లలు రెండో కేటగిరీ అనుకోండి వాళ్ళు ఎక్కువసేపు కష్టపడి చదువుతున్నా రావట్లేదనో గుర్తు పెట్టుకోవట్లేదనో వాళ్ళ మనసులో ఒక రకమైనటువంటి బాధ వాళ్ళ ముఖాల్లో కనిపిస్తుంది అలాంటప్పుడు పర్లేదు అదే గుర్తొస్తుంది నువ్వు రోజు ప్రయత్నించు గుర్తొస్తుంది అని వాళ్ళకు ఆ రకమైనటువంటి ధైర్యం చెప్పాలి మూడో రకంలో ఉన్నారనుకోండి వాళ్ళని కొంచెం ఎక్కువసేపు చదవడానికి అవకాశం కల్పించి మనం కూడా వాళ్ళతో పాటు ఓపికగా కూర్చోవాలి తల్లిదండ్రులు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలండి మనం మన పనుల్లోనూ ఫోన్లలోనూ టీవీల్లోనూ బిజీగా ఉండి వాళ్ళని మాత్రం చదువుకోమంటే ఇది వీలయ్యే పని కాదు అలాని వాళ్ళ కోసం మీ పనులు మానుకోమని చెప్పట్లేదు వాళ్ళ పరీక్షల ప్రెషర్ని ఎక్కువ పెట్టకుండా వాళ్ళకి మీరు కొంచెం ప్రోత్సాహాన్ని ఇస్తూ వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళకి ధైర్యం చెప్తూ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు సరైన మార్గంలో చదవగలుగుతారు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే పరీక్షలనగానే చదువే చాలా అవసరం అని చాలా మంది తల్లిదండ్రులు అనుకుంటారు ఇక్కడ చదవడం ఎంత అవసరమో వాళ్ళ ఆరోగ్యం అంతకంటే రెండింతలు ఎక్కువ అవసరం మనిషి ఎక్కువగా నిద్రపోతే ఎక్కువసేపు ఎక్కువ గంటలు నిద్రపోతే అప్పుడు బ్రెయిన్ చాలా బాగా పనిచేస్తుంది ఈ విషయాన్ని చాలామంది శాస్త్రవేత్తలు చెప్పారు కాబట్టి రాత్రి పన్నెండింటి వరకు చదువుతారు ఒంటి గంట వరకు చదువుతారు అలా కాకుండా వాళ్ళు సరైన నిద్ర వాళ్ళకు అవసరమని వాళ్ళకు అర్థమయ్యేలాగా చెప్పండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళు తీసుకునేటటువంటి ఆహారం అది కూడా చాలా చాలా ముఖ్యం పరీక్షల సమయంలో వాళ్ళకి సరైన ఆహారం అందకపోతే దానివల్ల కూడా వాళ్ళు మర్చిపోవడం లేకపోతే బలహీనపడడం వీక్ అవ్వడం లాంటివి జరుగుతుంది అందుకే ఎగ్జామ్స్ టైంలో కేవలం చదువుకు మాత్రం ఇంపార్టెన్స్ ఇవ్వడం కాకుండా వాళ్ళకి సరైన నిద్ర ఉండేలా చూసుకోవాలి పెట్టే ఆహారం కూడా సాత్వికమైనదే ఉండాలండి సాత్వికము అంటే మనం ఈ బిర్యానీలు ఈ మసాలాలు ఇలాంటి తిండి పెట్టడం వల్ల వాళ్ళ ఆరోగ్యంలో రకరకాల మార్పులు జరుగుతాయి దాని దీనివల్ల వాళ్ళు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడతారు చాలా చిన్న చిన్న ఇబ్బందులే వచ్చినా కూడా దాని ప్రభావం కూడా వాళ్ళ మెదడు మీద పడుతుంది మనం పరిసరాలు ఏవి సరిగా పెట్టకుండా కేవలం చదివితే మార్కులు వస్తాయి అనే భ్రమలోంచి బయటికి రావాలి ముఖ్యంగా ముందు పేరెంట్స్ గుర్తుపెట్టుకోండి అండి పరీక్ష అంటే పుస్తకంలో చదివి పేపర్లో పెట్టేది కాదు అక్కడ పరీక్ష కేవలం మీ అబ్బాయి చదివిన విషయానికే కాదు మీ పిల్లవాడు లేదా పిల్ల జ్ఞాపక శక్తికి చుట్టూ ఉన్న పరిసరాలని తట్టుకోగలిగినటువంటి ధైర్యానికి గుర్తు పెట్టుకోవడానికి ఆ పరిసరాలు అలవాటు పడ్డానికి వీటన్నిటినీ తట్టుకొని అక్కడ ఉన్న క్లాస్ రూమ్ని చుట్టూ ఉన్న స్టూడెంట్స్ని ఇన్విజిలేటర్ని వీటన్నిటినీ తట్టుకొని తన జ్ఞాపక శక్తిలో ఉన్న విషయాన్ని పేపర్ మీద పెట్టడమే నిజమైనటువంటి పరీక్ష కాబట్టి పిల్లలకు ఆ విషయం అర్థమయ్యేలా చెప్పండి ధైర్యం చెప్పండి ఇదేదో పెద్ద లాగా చూపించకండి పరీక్ష అంటే నువ్వు తొమ్మిదేళ్ళు ఇంకా చిన్నప్పటి నుంచి చెప్తే ఇప్పటికి నువ్వు పదకొండేళ్ళు రాసేసావు ఇది పన్నెండో సంవత్సరం దానికి దీనికి తేడా ఏంటి అంటే ఇప్పటిదాకా నువ్వు మీ స్కూల్లోనే మీ టీచర్స్ ముందు రాసావు ఇప్పుడు నువ్వు వెళ్ళి ఇంకో స్కూల్లో తెలియని వాళ్ళ ముందు రాస్తున్నావు అంటే జీవితంలో తెలియని వాళ్ళని ఫేస్ చేయడం అనేది ఇక్కడి నుంచే మొదలవుతుంది కాబట్టి ఇది పెద్ద విశేషమేం కాదు నువ్వు ఒక రెండు మూడు కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్ళి రాస్తావు అంతే అని వాళ్ళకి దాన్ని కొంచెం తేలిగ్గా చూపించే ప్రయత్నం చేయండి పరీక్షలు వస్తున్నాయి పరీక్షలు వస్తున్నాయి అని చెప్పి వాళ్ళకి లేని భయాన్ని కల్పించకూడదు ఉన్న భయాన్ని తగ్గించాలి అలాగే పిల్లల విషయానికి వస్తే పరీక్ష రాసేటప్పుడు పిల్లలు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలండి మనకి ఇచ్చినటువంటి పేపర్ని ముందు క్వశ్చన్ పేపర్ మొత్తం చదవడం రావాలి చదవాలి కూడా మనకు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు దానికి టైం అవుతుంది కానీ పిల్లలు ఏమనుకుంటారంటే ఈ ఐదు పది నిమిషాల టైం కూడా చాలా వేస్ట్ అయిపోతుందేమో అనుకుంటారు నిజానికి అది చాలా పొరపాటు మీరు ఐదు పది నిమిషాలు టైం పెట్టి క్వశ్చన్ పేపర్ని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చదువుతూ ఉంటే మీకు క్వశ్చన్ బాగా వచ్చి ఉండొచ్చు ఓ క్వశ్చన్ నార్మల్గా వచ్చి ఉండొచ్చు ఓ క్వశ్చన్ అసలు రాకపోయి ఉండొచ్చు ఫైనల్గా చివరికి వచ్చేసరికి మీ బ్రెయిన్లో ఒక మ్యూచువల్ ఒపీనియన్ ఉంటుంది అంటే ఇది బాగా వచ్చు బాగా రాదని లేదు ఒక సమానత్వమైనటువంటి అభిప్రాయం ఉంటుంది మీరు అప్పుడు చుట్టూ ఉన్న పరిసరాలు చూసుకుంటే ఆటోమేటిక్గా క్లాస్ రూమ్ అంతా కూడా చాలా నిశ్శబ్దంగా మారిపోతుంది ఇప్పుడు మీ బ్రెయిన్ చాలా యాక్టివ్గా పనిచేస్తుంది అప్పుడు మీరు రాని విషయాన్ని కూడా గుర్తు తెచ్చుకొని రాయగలుగుతారు అలా కాకుండా ఫస్ట్ క్వశ్చన్ చూసి ఆ క్వశ్చన్ చూడగానే ఇది నాకు బాగా వచ్చు అనుకున్నారనుకోండి ఓవర్ ఎగ్జైట్మెంట్లో కూడా మనం బాగా చదివి కొన్ని విషయాలు మర్చిపోతాం ఇవి ఇంతకుముందు ఆల్రెడీ మీరు ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు ఇక అసలు రాలేదనుకోండి ఆ డిప్రెషన్లో బాధలో మిగతా క్వశ్చన్లు అసలు గుర్తుండే అవకాశం కూడా ఉండదు అందుకే మనం క్వశ్చన్ పేపర్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చదవడం అనేది చాలా ఇంపార్టెంట్ పేపర్ ప్రజెంటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ మీకు ఇచ్చిన క్వశ్చన్స్లో క్వశ్చన్ నెంబర్ వేయాలి ఆ తర్వాత మీరు తీసుకున్నటువంటి టాపిక్ ఏదైతే ఉందో సెక్షన్ నెంబర్ వేయాలి క్వశ్చన్ నెంబర్ వేయాలి ఈ రెండింటికి క్లారిటీ ఉండాలి మీ పేపర్ ప్రజెంటేషన్ ఎంత బాగుంటే మార్కులు అంత బాగా వస్తాయి ఏ సబ్జెక్ట్కి అయినా సరే సెక్షన్ నెంబర్ బయట ఉండాలి క్వశ్చన్ నెంబర్ లోపల ఉండాలి మార్జిన్ రెండు సైడ్లు వాడడం అనేది అంటే మార్జిన్ బయట సెక్షన్ నెంబరు లోపల క్వశ్చన్ నెంబర్ వేయడం లాంటివి పాటిస్తూ చిన్న చిన్న టిప్స్ ఉంటాయి ఇవన్నీ ఎక్కడ ఎవ్వరు చెప్పేవి కాదు మనమే మన అనుభవంతో నేర్చుకోవాలి అయితే ఇప్పటి పిల్లలకి అవి తెలియట్లేదు కాబట్టి మేము ఈ వీడియో చేయడం జరుగుతుంది అందుకే ఫస్ట్ క్వశ్చన్ పేపర్ చదవండి తర్వాత సెక్షన్ నెంబర్ బయట వేయండి క్వశ్చన్ నెంబర్ లోపల వేయండి ఇంకో మూడో ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటి అంటే హ్యాండ్ రైటింగ్ చాలా నీట్గా ఉండాలి ఎందుకు మనం ముందు మన ప్రజెంటేషన్తోనే వాళ్ళని ఇంప్రెస్ చేయగలగాలి పేపర్ కరెక్షన్ చేసే వాళ్ళకి పేపర్ చూస్తే ఎక్కడైనా మీరు బై మిస్టేక్ ఎక్కడైనా పొరపాటు చేసినా అరే ఎంత బాగా రాశారు ఈ పేపరు పాపం చిన్న తప్పు చేశారు అని ఒక కన్సర్న్ మీ మీద క్రియేట్ అవ్వాలి అంటే ఆ పేపర్ చూస్తున్నప్పుడు మీ పొరపాటు కూడా అయ్యో పాపం అనేలా ఉండాలి అంటే మీ మీద అభిమానం కలగాలి మీరెవ్వరో ఏంటో అబ్బాయో అమ్మాయో కూడా కరెక్షన్ చేసే వాళ్ళకి తెలియదు తెలియకపోయినా సరే మీ పేపర్తో మీకు తెలియని ఒక వ్యక్తిని మీరు తెలియని ఒక వ్యక్తిని ఇంప్రెస్ చేయడం ఇది పరీక్షలో ఉండే అసలైన టెక్నిక్ అంతేగాని పుస్తకంలో చదివింది పేపర్లో పెట్టడం కాదు కాబట్టి మీ పేపర్ ప్రజెంటేషన్లో హ్యాండ్ రైటింగ్ నీట్గా ఉండేలా చూసుకోండి అలాగే మీరు ఎక్కడెక్కడైతే ఎక్సెస్ రాస్తున్నారో వాటన్నిటిని కంటిన్యూగా రాయడానికి కూడా అలవాటు చేసుకోండి ఇవన్నీ చిన్న చిన్న టిప్స్ కనుక పాటిస్తూ మీ పేపర్ ప్రజెంటేషన్ కనుక ఉంటే పేపర్ కరెక్షన్ చేసేవాళ్ళు మీ పేపర్ని ఇంప్రెస్ అయితే అప్పుడు మీరు అనుకున్న మార్క్స్ అవుతారు ఎప్పుడు కూడా ఫస్ట్ ర్యాంకో ఫస్ట్ మార్కో అనేది ఒకటే ఉంటుంది మరి ఏంటి వాళ్ళకి మనకి తేడా అంటే ఆ పేపర్ ప్రజెంటేషన్లోనే ఉంటుంది ముందు మనం టెన్షన్ పడకుండా ఉండాలి పదకొండేళ్ళుగా రాసిందే ఎగ్జామ్ ఇప్పుడు కూడా అదే రాస్తున్నాం దీంట్లో పెద్ద తేడా ఏం లేదు అని మనం కూల్గా అనుకోవాలి అలానే ప్రతి విషయాన్ని తేలిగ్గా తీసుకోకూడదు మన సంవత్సరం అంతా చదివేది ఒకలా ఉంటుంది ఈ పది రోజులు పదిహేను రోజులు ఎగ్జామ్ అప్పుడు ప్రిపేర్ అయ్యేది ఒకలా ఉంటుంది ఇప్పుడు కొత్త కొత్త విషయాలు చదవాల్సిన అవసరం ఏం లేదు ఇప్పటిదాకా ఏవైతే చదివారు వాటిని పర్ఫెక్ట్గా నేర్చుకోవచ్చు దీంట్లో సెకండ్ కేటగిరీ థర్డ్ కేటగిరీలో ఉన్న స్టూడెంట్స్ కొన్ని అసలు చదివి ఉండకపోవచ్చు ఇప్పుడు ఎగ్జామ్స్ కాబట్టి చదువుతామని మొదలు పెడితే అది ఖచ్చితంగా పొరపాటే అవుతుంది ఆ పని చేయొద్దు ఇప్పటిదాకా చదివిన వాటిని పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేయండి నిజంగానే మీరు సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ స్టూడెంటే అయి ఉండవచ్చు ఇది పొరపాటు కాదు తప్పు నేరం అంతకంటే కాదు నువ్వు ఏ సెక్షన్ అయితే అటెంప్ట్ చేసినావో దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టండి మీరు రాస్తున్న ప్రతి టాపిక్కి ఫుల్ మార్క్స్ రావాలి నువ్వు సెవెంటీ మార్క్స్కే రాయి ఎయిటీ మార్క్స్కే రాయి కానీ రాసినంత వరకు కరెక్ట్గా ఉండేలా చూసుకుంటే మీరు అనుకున్న గోల్ని మీ రేంజ్ని మీరు రీచ్ అవ్వచ్చు టాపర్స్ కూడా ఈ చిన్న చిన్న టెక్నిక్స్ ఈ టిప్స్ కనుక ఫాలో అయితే మనం నెంబర్ వన్గా రా ఉండొచ్చు పరీక్ష అంటే అర్థం మనల్ని మనం పరీక్షించుకునేది మన ధైర్యాన్ని మన జ్ఞాపక శక్తిని మన విలువల్ని మనం కాపాడుకునేది మంచిగా తిని హాయిగా నిద్రపోతూ మంచి తిండిని తీసుకుంటూ సరైన టైంలో నిద్రపోతూ అలానే ఈ ఎగ్జామ్ టెన్షన్ నుంచి బయటపడుతూ ఉంటే ఖచ్చితంగా మనం అనుకున్న గోల్ని రీచ్ అవ్వచ్చు మనం తినే తిండిలో జాగ్రత్త తీసుకోవాలి నిద్రపోవడంలో కూడా మనం సఫిషియెంట్గా ఎంత టైం అనేది కూడా పెట్టుకొని నిద్రపోవాలి నిద్ర సరిగా లేకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రెయిన్ సరిగా పనిచేయదు ఇంకా చాలా రాత్రులు చదువుతూ ఉంటారు దానికంటే కూడా శాస్త్రాలు చెప్పినాయి వేదాలు చెప్పినాయి ఆల్రెడీ చాలామంది సైకాలజిస్టులు కూడా చెప్పారు ఉదయం తెల్లవారుజామున చదివే చదువు ఖచ్చితంగా మనకి ఎంతో బాగా గుర్తుంటుంది కాబట్టి మ్యాక్సిమం ఈ టెన్ ఫిఫ్టీన్ డేస్ ఎర్లీ మార్నింగ్ లేచి చదవడానికి కనుక మీరు అలవాటు పడ్డారనుకోండి మీకు టైం సేవ్ అవుతుంది ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు కూడా ఒక గంట గంటన్నర ముందే బయలుదేరితే మనం అనుకున్న టైంకి అక్కడ రీచ్ అవుతాం ఎగ్జామ్ రోజు చదవడం ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళడం చదవడం ఇవన్నీ కరెక్ట్ పద్ధతులు కానీ కాదు మనం ముందు రోజు రాత్రి లేదా ఆ రోజు పొద్దున అన్నింటి వరకు చదువుతామో దాంతో ఫైనల్ ఇంకా అక్కడ వదిలేసి ఫ్రెష్ బ్రెయిన్తో వెళ్ళాలి మనం రివైజ్ చేసుకోవడానికి పుస్తకాలు అవసరం లేదు పుస్తకాలు ఉంటేనే చదువు అనుకుంటున్నారా లాస్ట్ మినిట్లో బుక్ లేకపోయినా సరే మీరు ట్రావెల్ చేస్తూ కూడా వాటిని మీరే క్వశ్చన్ని ఆన్సర్ని గుర్తు చేసుకుంటూ ఉండొచ్చు అలా మీ మెమరీని మీరు రికవరీ చేసుకోవచ్చు మీ మెమరీలో ఉన్నదాన్ని మళ్ళీ మీరు రివిజన్ చేసుకోవచ్చు ఇలాంటి టెక్నిక్స్ అన్ని పాటించండి మీరు అనుకున్న మార్కులు మీరు అనుకున్న గోల్ని రీచ్ అవుతారు ఏదో ఒక టార్గెట్ పెట్టుకుంటే ఆ టార్గెట్కి దగ్గర దగ్గరగా వచ్చినా కూడా సరిపోతుంది రానంత మాత్రాన బాధపడాల్సిన అవసరం లేదు కానీ రావడానికి ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేసి తీరాలి ఇప్పుడు చెప్పిన టిప్స్ మీరు ఒక్కసారి ఫాలో అవడం స్టార్ట్ చేయండి ఖచ్చితంగా మీకు బెస్ట్ రిజల్ట్ అనేది కనిపిస్తుందని అనుకుంటున్నాను థ్యాంక్